వెల్కమ్ టు సాక్షి. సో కరోనా చికిత్సలో ఒక అద్భుతమనే చెప్పాలి. 2DG అంటూ DRDO పరిశోధకులు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కొలాబరేషన్ తోటి ఏదైతే కనిపెట్టారో అనొచ్చో అది మార్కెట్లోకి రాబోతోంది. జూన్ 17 నుంచి అందరికీ అందుబాటులో ఉండబోతోంది. 990 రూపాయల ధరతో అంటూ మనం వార్త చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం 2DG మందు ఎలా పనిచేస్తుంది, ఇది కోవిడ్ ది ఎదుర్కోవటంలో ఎలా గేమ్ చేంజర్ కాబోతుంది అనేది మనతో మాట్లాడడానికి DRDO చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి గారు మనతో జూమ్లో అందుబాటులోకి వచ్చారు. మాట్లాడదాం సార్. నమస్తే అండి. నమస్తే సార్. యా మనం ఇంతకు ముందు కూడా మాట్లాడాం సార్ 2DG గురించి. సో ఇది కంప్లీట్గా ఒక గేమ్ చేంజర్ కాబోతుంది అంటూ కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ DRDO DRL ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియాస్ సైంటిఫిక్ ప్రావెస్ అండ్ అ మైల్ స్టోన్ ఇన్ ద ఎఫర్ట్స్ టువర్డ్స్ సెల్ఫ్ రిలయన్స్ అంటూ కూడా ఆయన ఒక కితాబు ఇవ్వడం జరిగింది. సో ఏ విధమైన చికిత్సకి ఇది యూనో స్టార్టింగ్ పాయింట్ కాబోతుంది 2DG, భారతదేశానికి సంబంధించి ఇది ఏ విధంగా గర్వకారణం అంటే కనుక మీరు ఏం చెప్తారు? ఈ 2DG మాలిక్యుల్ మీద DRDO చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ 2DG మాలిక్యుల్ మీద పనిచేశారు. 2 ప్రయోగశాలలు DRDO సంబంధించినటువంటి, ఒకటి DRDE గ్వాలియర్ లో ఉండేటువంటి ఒక ల్యాబ్, DRDE అనేటువంటి ప్రయోగశాల, అలానే ఢిల్లీలో ఉన్నటువంటి ఇన్మాస్ అనేటువంటి ప్రయోగశాల ఈ మాలిక్యుల్ మీద పనిచేస్తున్నారు. అంటే రేడియేషన్ సంబంధించినటువంటి, క్యాన్సర్ వ్యాధికి సంబంధించినటువంటి పరిశోధనలో ఈ మాలిక్యులు బాగా పనిచేస్తున్నాయని చెప్పి దాని మీద పరిశోధన చేస్తుండే. ఇది రెడ్డి ల్యాబొరేటరీస్ వారికి చాలా సంవత్సరాల క్రితమే ఈ మాలిక్యులకు సంబంధించిన టెక్నాలజీ ఇవ్వటం జరిగింది. మా ప్రయోగశాలకు పంపిన మా శాస్త్రవేత్తలు పేటెంట్ కూడా చేయడం జరిగింది. అయితే గత సంవత్సరం నేను ఇన్మాస్ ల్యాబొరేటరీ వెళ్ళినప్పుడు మార్చిలో, అక్కడ శాస్త్రవేత్తలు ఈ మాలిక్యూల్, ఈ డ్రగ్ కరోనా కూడా పనిచేసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పిన తర్వాత, CCMB హైదరాబాద్ లో ఈ వైరస్ మీద ఈ డ్రగ్ ని ప్రయోగించి వైరస్ మీద ఈ డ్రగ్ చాలా బాగా పనిచేస్తుందని గమనించిన తర్వాత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చి ఫేస్ టు ట్రయల్స్ మొత్తం కూడా 330 మంది పేషెంట్స్ మీద, దేశం మొత్తం మీద దాదాపు 35 నుంచి 40 హాస్పిటల్స్, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా హాస్పిటల్లో ప్రయోగాలు జరిపి ఆ రిజల్ట్స్ తీసుకుని వెళ్ళి ECGIకి ప్రజెంట్ చేసిన తర్వాత 1 April వారు ఈ మందు సివియర్ టు మోడరేట్ పేషెంట్స్ మీద వాడవచ్చు అర్జెంట్ అని చెప్పి వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏదైతే అందుబాటులో ఉన్నాయో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వారు కొంత తక్కువ మోతాదులో తీసుకుని వచ్చినటువంటి ఒక 10,000 సాచెట్స్ని, దాని తర్వాత ఒక 2 రోజుల క్రితం మరొక 10,000 సాచెట్స్ని దేశంలో వివిధ హాస్పిటల్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ చాలా మంది పేషెంట్స్ మీద ఈ 2DG ఇచ్చిన తర్వాత వినేటువంటి డాక్టర్స్ ఒపీనియన్, పేషెంట్స్ యొక్క పరిస్థితిని చూస్తే చాలా మంచి రిజల్ట్స్. అంటే ఈ డ్రగ్ వాడిన తర్వాత పేషెంట్ కూడా త్వరగా కోలుకుంటున్నారు, త్వరగా ఆక్సిజన్ నుంచి బయటకు వస్తున్నారు, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ బాగా తగ్గుతుంది, పేషెంట్స్ కండిషన్ చాలా మెరుగవుతుంది అని చెప్పి అబ్జర్వేషన్స్ ఎక్కడి నుంచి చూసినా కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. మొత్తం అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉండింది సార్. కాబట్టి ఈ డ్రగ్ కరోనా పేషెంట్స్ మీద బాగా పనిచేస్తుంది. ఈ మందుని త్వరగా రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వారు ఎక్కువ మోతాదులో తీసుకురావాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు 6 నుంచి 8 లక్షల సాచెట్స్ జూన్ మాసంలో తీసుకుని వస్తామని చెప్పారు. మరికొందరు ఇండస్ట్రీస్ కూడా ముందుకొచ్చి మేము తయారు చేస్తామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. వీళ్ళందరూ కలిసి ఎక్కువ మోతాదులో 2DG అతి తక్కువ సమయంలో బయటకు తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. మా వంతు సహకారం వాళ్ళందరికీ అందిస్తున్నాం. మీరు అన్నట్టుగా జూన్లోకి కంప్లీట్గా అందుబాటులోకి రాబోతోందా,
అలాగే ఒక వైరస్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో అలాగే ప్రివెంటివ్గా కూడా రాబోయే రోజుల్లో ఇది డెవలప్ చేసే అవకాశం ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఒకటి నేను చెప్పినట్టు ఈ 10,000 వీటి నుంచి రెడ్డిస్ లెబరేటరీస్ వారు వాళ్ళ పెంచుతున్నారు. వాళ్ళు చెప్పింది ఇంతవరకు జూన్ మాసంలో 6 నుంచి 8 లక్షల శాచెట్స్ బయటికి తీసుకొస్తామని చెప్పారు. ఇంకా కూడా ఎక్కువ మొత్తాలను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నాయి. మరికొంతమంది ఇండస్ట్రీస్ కూడా దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. రకరకాల వాళ్ళకి తెలిసినటువంటి అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నిటి కూడా చూసి దాన్ని ప్రాసెస్ చేసేందుకోసం మా సహకారం తీసుకునేందుకు కూడా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జూన్ మాసంలో 6 నుంచి 8 లక్షలు మినిమం రెడ్డిస్ లెబరేటరీస్ వారు తీసుకుని వస్తారు. మరికొందరు సహకారంతో దాన్ని ఇంకా కూడా పెంచేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది. రెండవది మేము ఈ మోడరేట్ టు సివియర్ పేషెంట్సే కాకుండా మైల్డ్ వాళ్ళకు కూడా దీన్ని అప్రూవల్ ఒకటి తీసుకునేటువంటి ప్రయత్నం చేసేందుకోసం కొంత దాని మీద వర్క్ చేయడం జరుగుతుంది. రెండవది మీరు చెప్పినట్టు ప్రివెంటివ్గా అనే దానికోసం దాన్ని కొంత స్టడీ చేస్తున్నాం. ప్రివెంటివ్గా అంటే అస్సలు లక్షణాలు లేకుండా దీన్ని తీసుకోవటం అవసరం లేదు సార్. కాకుంటే వస్తుంది లేకుంటే అలాంటిది ఎక్స్పోజ్ అయ్యాము అని మనం ఫీల్ అయినప్పుడు దీన్ని వాడటం వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఎవరైనా ఎక్స్పోజ్ అయినప్పుడు దీన్ని వాడేందుకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇక అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ ఒకసారి మాట్లాడితే సార్, దట్ యునో యాజ్ డీజీసీఐ అప్రూవ్ వచ్చింది దీనికి, మోడరేట్ టు సివియర్ COVID-19లో బాగా పనిచేస్తుంది, అలాగే రెడ్డి ల్యాబొరేటరీస్ ఒక మోతాదులో దీన్ని ప్రొడ్యూస్ చేసి ఇచ్చిన అందరి దగ్గర నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ మనకు వస్తుంది అన్న క్రమంలో వై ఇస్ ఇట్ నాట్ గెయినింగ్ ద మొమెంటమ్, లేక లేదంటే ఆ మొమెంటమ్ ఇంకా గెయిన్ చేయలేదు వరల్డ్ వైడ్గా అనే ఒక వార్త కూడా వినిపిస్తోంది సార్. సో డూ యూ థింక్ దట్ యు నో వీ హ్యావ్ టు క్యాటర్ ఓన్లీ ఇండియన్స్ ఫస్ట్, మనం ఇక్కడ అయిన తర్వాత దాని గురించి ఆలోచించే ఆలోచన ఏదైనా ఉందా, లేదంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఇది అందుకోవాల్సినంత మొమెంటం అందుకోలేదు, అంత పెద్దగా సెన్సేషన్ అవ్వలేదు అంటే ఏం చెప్తారు సార్? అలాంటి క్వశ్చన్కి ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసినంత వరకు వాళ్ళందరూ కూడా దీన్ని ఈ ప్రయోగం యొక్క మనం ఏదైతే ప్రయోగం చేసినటువంటి ఫలితాలు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇది మనం చేసినటువంటి ఏదైతే ప్రయోగ ఫలితాలు కరెక్ట్ అని అనిపిస్తున్నాయని చెప్పి వాళ్ళు మనతో విడిగా మాట్లాడేటువంటి సందర్భాలు తెలుస్తున్నాయి. కొన్ని దేశాల వాళ్ళు మనతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా ఇంతవరకు 2DG గురించి ఒక నెగటివ్ గా మాట్లాడేటువంటి సందర్భం ఎక్కడ కనిపించింది? మనం చెప్పినటువంటి 2DG ఎలా పనిచేస్తుంది, ఎలా ఉపయోగపడుతుంది కోవిడ్ లో అనే దాంట్లో వాళ్ళందరూ కూడా ఏకీభవించినట్టుగానే మనతో మాట్లాడారు. మనం ప్రస్తుతానికి దేశంలో మీరు ఇందాక చెప్పినట్టుగా మన దగ్గర కొంతమంది కొన్ని లక్షల్లో పాజిటివ్ కేసెస్ రోజు వస్తున్నప్పుడు తగ్గిన తర్వాత కూడా మనకి కావాల్సినటువంటి ప్రొడక్షన్ మనం ఈరోజు అందించలేకున్నాం. చాలా తక్కువ మనకి డిమాండ్ టు ప్రొడక్షన్ చాలా గ్యాప్ ఎక్కువ ఉంది. సో ఫస్ట్ కాన్సన్ట్రేషన్, ఎందుకంటే భారతదేశం సెకండ్ వేవ్ చాలా సివియర్గా చూసింది, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి మన ప్రజలకి ముందర అందించిన తర్వాత మిగతా దేశాల గురించి అక్కడ మార్కెట్ గురించి అక్కడ వాళ్ళతో ఏదైనా టైప్ గురించి ఆలోచించవచ్చు అనేటువంటిది ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ముందున్న ముఖ్యమైనటువంటి విషయం. మెడికల్ టెక్నాలజీలో కూడా భారతదేశం సెల్ఫ్ రిలయంట్గా ఉండగలదు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చాలా పెద్దలు చాలా మంది మాట్లాడుతున్నారు సార్. వాట్ ఇస్ యువర్ కమెంట్ ఆన్ ఇట్? అది మొట్టమొదటి బ్యాచ్ రిలీజ్ చేసిన రోజు గౌరవ నాయుడు రక్షణ శాఖ మంత్రి, గౌరవ నాయుడు ఆరోగ్య శాఖ మంత్రి ఇద్దరు కూడా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు గౌరవ నాయుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు ఒక థెరపెటిక్ డ్రగ్ గా కోవిడ్ కు భారతదేశం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి మందు, అలానే మనం సొంతంగా ఇక్కడ వ్యాక్సిన్ తయారు చేసుకోగలిగాం, సొంతంగా ఈరోజు థెరపెటిక్ డ్రగ్ తయారు చేసుకోగలిగాం. కాబట్టి స్వావలంబన సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటిది మెడికల్ రంగంలో కూడా దేశం ఈరోజు ముందుకు తీసుకుని వస్తుంది అనేటువంటి దానికి ఇది ఖచ్చితమైన ఉదాహరణ. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక నెల అనేది కూడా చాలా ఎక్కువగా
ఎక్కువ కాలం అనేది తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అవసరం ఉన్న వాళ్ళకి ఈ సాచెట్ చేరే విధంగా ఏదైనా ఏర్పాట్లు జరుగుతున్నాయా? అలాగే ఇది పెద్ద మొత్తంలో ప్రొడక్షన్ చేయాలి అంటే కనుక డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తోటి మీరు కొలాబరేషన్ తోటి ఏ విధంగా అయితే దీన్ని చేశారో, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇంకా ఏదైనా చేసే అవకాశం ఉందా టు ప్రొడ్యూస్ ఇన్ అ మాస్ స్కేల్? మీరు మంచి ప్రశ్న అడిగారు. ఒకటి, ప్రస్తుతానికి రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వారు నేను చెప్పినట్టుగా జూన్ మాసంలో 6 నుంచి 8 లక్షల సాచెట్స్ ప్రొడక్షన్ చేయగలవని చెప్తున్నారు. తర్వాత దాన్ని ఇంకా కూడా పెంచేందుకోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒకటి. ఈ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఇది ప్రస్తుతానికి హాస్పిటల్స్ వాళ్ళు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వారి మీద ఆర్డర్ ప్లేస్ చేస్తే వాళ్ళు హాస్పిటల్స్కి అలానే రాష్ట్ర ప్రభుత్వాలకి అందించేటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. వచ్చే వారం నుంచే ఈ రకమైనటువంటి ఏర్పాటు జరుగుతుంది. అంటే ఎవరెవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తారో హాస్పిటల్స్ వారి మీద నేరుగా హాస్పిటల్స్కి ముందు అందేటట్టుగా ఒక ఏర్పాటు జరుగుతుంది. రెండవది, ఆల్రెడీ మీకు ఇంతకు నేను చెప్పాను, కొన్ని ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అలానే మరికొన్ని ఇండస్ట్రీస్ ద్వారా దీన్ని ప్రొడ్యూస్ చేసేందుకు కూడా డిఆర్డిఓ సంసిద్ధంగా ఉంది. దానికోసం చాలామంది మనకు అప్లికేషన్స్ పంపించడం జరిగింది. దాన్ని పరిశీలిస్తున్నాం. వచ్చే వారంలోనే దాని గురించి నిర్ణయం తీసుకుని మరికొంతమంది ఇండస్ట్రీస్కి దీన్ని టెక్నాలజీ ఇచ్చి వాళ్ళ ద్వారా చేయించేటువంటి ప్రయత్నం. ఎందుకంటే దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం చూడాల్సింది, దీని ప్రాసెస్ టైం మొత్తం, అంటే రా మెటీరియల్ నుంచి తీసుకుని 2DG తయారు చేసేందుకోసం ఎవరికైనా కూడా కొంచెం అటు ఇటు ఒక 4 వారాలు పడుతుంది. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకునేటువంటి సమయం కూడా కొంత ఉంటుంది. అందుకని కొంతమంది రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వారు కూడా, కొంతమంది ఇండస్ట్రీస్తో టైఅప్ అయ్యి వాళ్ళ కింద వేరియస్ స్టేజెస్లో రా మెటీరియల్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలానే మీరు అడిగినట్టుగా డిఆర్డిఓ పోయే రోజుల్లో థర్డ్ వేవ్ కానీ, లేకుంటే జూన్ మాసాంతం ప్రాంతాల్లో కానీ, లేకుంటే జూలై ఆగస్టు కానీ, లేకుంటే విదేశాలకు ఎగుమతి చేసేందుకు కానీ వేరే వేరే ఇండస్ట్రీస్ను కూడా ఎంకరేజ్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. వారం రోజుల క్రితం ఒక కొత్త కిట్ని కూడా తీసుకుని వచ్చాం, కోవిడ్ యాంటీబాడీస్ టెస్ట్ కిట్. ఇది ఒక కొత్తది మనం తీసుకుని వచ్చి మార్కెట్లోకి ఎల్లుండి నుంచి రాబోతుంది. అది చాలా త్వరగా యాంటీబాడీస్ ఒక మనిషిలో ఉన్నాయా లేదా అని చెప్పి అతి తక్కువ ధరలో 75 రూపాయలకే కనుక్కునేటువంటి ఒక కిట్ని జూన్ 1 నుంచి ఒక ఇండస్ట్రీ ద్వారా తీసుకురావు. ఇది మా ప్రయోగాలకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్ కాబట్టి దాన్ని కొద్దిగా సివిలియన్కి ఉపయోగ విధంగా దాన్ని ఆ నాలెడ్జ్ని ఉపయోగించి స్పిన్ ఆఫ్ టెక్నాలజీస్ అంటున్నాం. అంటే మేము పనిచేసేటువంటి టెక్నాలజీని, బేసిక్ టెక్నాలజీని మిగతా సివిలియన్ రంగంలో కూడా ఎలా ఉపయోగపడుతుంది అనే దానికోసం పనిచేయడానికి స్పిన్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాం. అలా ఈ రకమైనటువంటి తీసుకొస్తాం. మన పక్కనే పొంచి ఉన్న కొన్ని దేశాలు, అంటే శత్రు దేశాలు అనొచ్చు కూడా కొన్ని కాంటెక్స్ట్లో, అవి చేయబోయే బయో వార్ని ముందుగానే డిఆర్డిఓ లాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కనిపెట్టాయా, యాంటిసిపేట్ చేశాయా, దానికే ఈ మందు తయారు చేయాలి అనే దానికి అంకురార్పణ జరిగిందా అనే దానికి మీ కమెంట్ ఏంటి? ఈ మందు మీకు చెప్పినట్టుగా నేను బేసిక్గా మనం 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. 10 సంవత్సరాల క్రితమే మనం పేటెంట్ చేశాం. ఇది రేడియేషన్ సంబంధించి బాడీ మీద ఉండేటువంటి ఎఫెక్ట్స్ నలిఫై చేసేదానికి ఒక కారణం ముందుగా దీన్ని తయారు చేసి, అలా ఇది ఎవరో తయారు చేస్తున్నారు కాబట్టి మనం తయారు చేసినటువంటి దానికి ఎదుర్కొనే కోసం తయారు చేసినటువంటి మందు కాదు. ఇది మనం చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఒక రేడియేషన్ కోసం చేసినటువంటి మందు. అయితే ఒక విషయం ఖచ్చితంగా చెప్పచ్చు, ఈ మందు అన్ని రకాల స్ట్రెయిన్స్ మీద పనిచేస్తుంది, అన్ని రకాల వైరల్ ఎఫెక్ట్స్ మీద కూడా ఇది పనిచేస్తుంది. ఎందుకంటే బేసిక్గా ఏమవుతుందంటే బాడీలో ఉన్నటువంటి ఒక సెల్కి ఒక వైరస్ సోకినప్పుడు ఆ వైరస్ సోకినటువంటి సెల్ రకరకాల ఎనర్జీస్ని చాలా క్విక్గా అబ్జర్వ్ చేస్తున్నాయని చూస్తున్నాం. మనం ఎప్పుడైతే 2DG ఈ గ్లూకోజ్ ఎనర్జీ అంటున్నామో ఇస్తామో ఇది ఆ సెల్ పూర్తిగా వెంటనే అబ్జర్వ్ చేస్తుంది, ఏ రకమైనటువంటి సెల్ కూడా. ఆ తర్వాత ఇది తీసుకున్న తర్వాత 2DG తీసుకున్న తర్వాత ఆ తీసుకుని ఎనర్జీని గెయిన్ చేయటం కంటే అది డల్ అయిపోయి రీప్రొడ్యూసబిలిటీ పూర్తిగా తగ్గిపోతుంది.
దాంతో వైరస్ పెరగటం ఆగిపోయి బాడీలో ఉన్నటువంటి ఏదైతే మన రోగ నిరోధక శక్తి ఉంటుందో దాన్ని డామినేట్ చేసి శరీరం కనకే తను త్వరగా బయటకు వస్తుంది. ఒకటి ఏ రకమైనటువంటి వైరస్ మీద కూడా ఇది పనిచేసేటువంటి అవకాశాలు చాలా 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 ఎక్కువ. కాబట్టి ఒక మంచి మందుని కనుక్కున్నాం. ఇది రియాక్షనరీగా కనుక్కున్నటువంటి విషయం కాదు. ప్రస్తుతానికి విషయానికి జనరల్ గా డిఫెన్స్ రంగంలో కావాల్సినటువంటి ఒక అవసరమైనటువంటి మందుగా ఒక కణంగా నేను కనుక్కోవడం లేదు. వండర్ఫుల్ సార్. సో ఫస్ట్ స్ట్రెయిన్లో లేనిది మనం సెకండ్ స్ట్రెయిన్లో బాగా ప్రామినెంట్గా కనిపించింది ఆక్సిజన్. ఆక్సిజన్ కొరత వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా ఎంత బాధాకరం అంటే మనం చూసాం సార్ అలాంటి పరిస్థితులు. సో ఈ మందు ఆక్సిజన్స్ దీని రిక్వైర్మెంట్ని తగ్గిస్తుంది, హాస్పిటలైజేషన్ అయ్యే ఛాన్సెస్ని తగ్గిస్తుంది అని చెప్తూ ఉన్నారు సార్. దాని గురించి ఏం చెప్తారు? బికాజ్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఆర్ లైక్ వార్ ఫుటేజ్ మీద మన దేశం ఇప్పుడు దాన్ని నెలకొల్పాల్సిన పరిస్థితి. ఈ మందు వాడే వాడిన తర్వాత ఎవరికైతే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉందో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ బాగా తగ్గుతుంది. ఆ త్వరగా అసలు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ నుంచి పూర్తిగా బయటకు కూడా వస్తాయి. అంటే ఎవరైనా 15 లీటర్స్ పర్ మినిట్ ఈరోజు వాడుతూ ఉంటే అది ఎలవరేజ్ కల్లా 10, 8, 5 లీటర్ల పర్ మినిట్ అయ్యి తర్వాత ఇంకొక రోజుకి పూర్తిగా అసలు ఆక్సిజన్ అవసరం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఎక్కువ భాగంగా. కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఈ మందు వాడిన దాని వల్ల తగ్గుతుంది. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ నుంచి త్వరగా బయటకు కూడా వస్తారు. ఇది ఒక ఖచ్చితమైనటువంటి విషయం. ఈరోజు మనం గమనిస్తున్నటువంటి విషయం చాలా మంది పేషెంట్స్ వెంటిలేటర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మందు తీసుకున్న తర్వాత త్వరగా వెంటిలేటర్ నుంచి బయటకు కూడా రావటం జరిగింది. ఆక్సిజన్ విషయం ఏదైతే ఉందో ఈ చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటిది డిఆర్డిఓ ఆక్సిజన్ మీద బాగా పనిచేసింది. ఎలా అంటే యుద్ధ రంగాలకు సంబంధించిన యుద్ధ విమానాల్లో చాలా ఎక్కువ ఎత్తుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది. ఆ పైలట్స్ కోసం ఆన్బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ ఒబాక్స్ అనేటువంటి ఒక దాన్ని తయారు చేసింది. ఈ ఒబాక్స్ టెక్నాలజీని ఉపయోగించి పెద్ద ఎత్తున ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక మెషినరీని తయారు చేసాం. అది పిఎస్ఏ ప్లాంట్స్ అంటారు. ఈ పిఎస్ఏ ప్లాంట్స్ ద్వారా 1000 లీటర్స్ పర్ మినిట్ ఆక్సిజన్ ని మనం తయారు ఆ రకమైనటువంటి ప్లాంట్స్ ని తయారు చేసి కొన్ని ప్రదేశాల్లో మనం పెట్టి ప్రయోగాత్మకంగా చూసాం సార్. గౌరవ ప్రధానమంత్రి గారు పిఎం కేర్స్ ఫండ్ నుంచి దేశంలో అన్ని జిల్లాల్లో కూడా ఎలా ఉండాలి అని చెప్పి 850 ప్లాంట్స్ తయారు చేయమని చెప్పి డిఆర్డిఓకి చెప్పడం జరిగింది. డిఆర్డిఓ ఒక 4 ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేసి ట్రైడెంట్ అని టాటాస్ ఎల్ఎన్టి బిఎంఎల్ అనేటువంటి ఇండస్ట్రీస్ ద్వారా ఈ పిఎస్ఏ ప్లాంట్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ ని పెట్టేటువంటి ఆల్రెడీ ప్రొడక్షన్ మొదలైపోయింది. ఆల్రెడీ రకరకాల ప్రదేశాలకు వెళుతూ ఉంది. మీరు వినుంటారు ఆంధ్రప్రదేశ్ లో కూడా హిందూపూర్ లో ఫస్ట్ ప్లాంట్ అక్కడ పెట్టడం జరిగింది. ఢిల్లీలో 5 పెట్టాం. దాని తర్వాత ఫస్ట్ ప్లాంట్ అక్కడ హిందూపూర్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు దేశంలో రకరకాల ప్రాంతాల్లో పెట్టడం జరుగుతుంది. రోజు వెళ్ళిపోతున్న ప్లాంట్స్ తయారీ వచ్చేటువంటి 2 నెలల్లో అంటే జూలై అంతానికి ఈ 850 ప్లాంట్స్ కూడా తయారయ్యి దేశంలో రకరకాల ఎక్కడైతే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏ హాస్పిటల్స్ లో పెట్టమని చెప్పి ఫైనలైజ్ చేస్తున్నారు లిస్ట్, ఆ లిస్ట్ ప్రకారం జూలై ఆఖరి వరకు 850 ప్లాంట్స్ తయారైపోయి అన్ని ప్లాంట్స్ లోకి వస్తాయి. ఇదే కాకుండా మరింత ఇంకొక 10 ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేసాం. వాళ్ళందరికీ కూడా టెక్నాలజీ ఇచ్చాం. వాళ్ళ ద్వారా కొద్దిగా చిన్న ప్లాంట్స్ అంటే 500 లీటర్స్ పర్ మినిట్, 250 లీటర్స్ పర్ మినిట్ అంటే 30 బెడ్స్ హాస్పిటల్, 70 బెడ్స్ హాస్పిటల్, 100 బెడ్స్ హాస్పిటల్ ఉంటాయి. వీళ్ళకి 250 కానీ 500 లీటర్ పర్ మినిట్ కానీ సరిపోతాయి. వీళ్ళ కోసం ఈ 2 కూడా తయారు చేసి ఒక 10 ఇండస్ట్రీస్ ని ఇవ్వడం జరిగింది. ఆ 10 ఇండస్ట్రీస్ వారు రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని ఎక్కువ చేసేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. వండర్ఫుల్ సార్. సో మీరు ఏదైతే క్రియాశీలకంగా పనిచేశారో, ఇన్ వాట్ యు ఆర్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ తేజస్ లైట్ వెయిట్
కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్తూ ఉంటారు, దాంట్లో వాడిన టెక్నాలజీయే దీనికి ఒక స్ఫూర్తి అనుకోవచ్చు సార్. దిస్ ఆక్సిజన్ టాకింగ్ అబౌట్. ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఎస్పీఓ టూ, ఈ ఆక్సిమీటర్స్ ఏవైతే ఉన్నాయో, సో మార్కెట్లో ఇప్పుడు వీటి డిమాండ్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం సార్. సో దీని విషయమై డిఆర్డిఓ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే దాని మీద వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఎస్పీఓ టూ ఆక్సిమీటర్స్, ఈ ఎస్పీఓ టూ ఆక్సిమీటర్స్ అంటే బేసిక్గా ఆక్సిజన్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న సిలిండర్స్ తయారు చేసి, అంటే 10 లీటర్ సిలిండర్స్, ఇన్ని పోర్టబుల్ సిలిండర్ త్వరగా మోసుకుని పోవచ్చు, అలాగా సిలిండర్స్ తయారు చేసి ఆ సిలిండర్స్ కి రెగ్యులేషన్ మెకానిజం పెట్టి ఏదైతే మనం ఆక్సిజన్ లెవెల్స్ మెజర్ చేస్తుంటామో దాని రీడింగ్ తీసుకొని దాని ప్రకారం ఆ రీడింగ్ బేసిక్ గా ఈ ఆక్సిజన్ ఒక మనిషికి సప్లై చేసేటువంటి ఒక ఎలక్ట్రానిక్ కంట్రోల్ పెట్టి చేసేటువంటి విషయమే ఎస్పీఓ టూ బేస్డ్ ఆక్సిమీటర్. ఈ డిఆర్డిఓకి సంబంధించినటువంటి ప్రయోగశాల డెబల్ అని బెంగళూరులో తయారు చేశారు. దీన్ని కూడా చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు పిఎం కేర్స్ ఫండ్ నుంచి 1.5 లక్ష 150,000 ఆక్సిమీటర్స్, ఈ సిలిండర్స్ ని తయారు చేయండి అని చెప్పి పిఎం కేర్స్ నుంచి ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీస్ అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. రకరకాల రాష్ట్రాలకు కూడా ఇవన్నీ వచ్చేటువంటి కొన్ని రోజుల తర్వాత మరి జూన్ మొదటి వారం నుంచి రకరకాల రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతుంది. సో ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి ఉండాల్సిన అవసరం లేకుండా డాక్టర్స్ మీద స్ట్రెస్ తగ్గిస్తూ ఇది నేరుగా ఆక్సిజన్ తీసుకునేటువంటి ఏర్పాటు జరుగుతుంది. అది ఇంట్లో అయినా తీసుకోవచ్చు, క్వారంటైన్ సెంటర్స్ లో అయినా తీసుకోవచ్చు, లేదంటే హాస్పిటల్స్ లో అయినా తీసుకునే విధంగా ఈ ఏర్పాటు జరుగుతుంది. అంటే మనిషికి ఎంత ఆక్సిజన్ అవసరమో దాన్ని ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకోవడం లేకుంటే మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకునేటువంటి చిన్న ఆక్సిజన్ సిలిండర్ సిస్టమ్ ఈ ఎస్పీఓ టూ ఆక్సిమీటర్స్. త్వరలో 1.5 లక్ష సిలిండర్స్ రాబోతుంది. డిఆర్డిఓ కేవలం ఈ 2DG మందు కనిపెట్టడమే కాదు, లేకపోతే ఆక్సిజన్ ప్లాంట్స్ మీద పనిచేయడమే కాదు, హాస్పిటల్స్ని కూడా చాలా త్వరితగతిన ఏర్పాటు చేస్తుంది కోవిడ్ పై చేస్తున్న యుద్ధంలో అని చెప్తూ ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు సార్? కోవిడ్ కోసం స్పెషల్గా హాస్పిటల్ తయారు చేసినటువంటి అవసరం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అనుగుణంగా డిఆర్డిఓ హాస్పిటల్ ఢిల్లీలో చాలా త్వరగా 10 రోజుల్లో ఏర్పాటు చేయటది 1000 బెడ్స్తో. ఈ అది మొదటి వేవ్ సందర్భంగా జరిగింది. అంటే రెండవ వేవ్ వచ్చినప్పుడు ఢిల్లీలో ఫస్ట్ 500 ICU బెడ్స్ని మరలా ఈ సంవత్సరం త్వరగా 10 రోజుల్లోనే ఏర్పాటు చేసి 500 ICU బెడ్స్ని ఏర్పాటు చేయాలి. దానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ డాక్టర్స్, లేకుంటే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ డాక్టర్స్, నర్సెస్ వీళ్ళందరూ కూడా మెడికల్ సర్వీసెస్ ఇవ్వడం, మొత్తం కూడా వచ్చినటువంటి పేషెంట్స్ అందరికీ అన్ని రకాల ఏర్పాట్లు, ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ వెంటిలేటర్స్ అన్ని ఏర్పాట్లు, మానిటర్స్ కావాల్సినటువంటి కోవిడ్ ఏర్పాట్లన్నీ కూడా చెప్పింది. అలానే హాస్పిటల్లో నెగటివ్ ప్రెషర్ ఉంటుంది, రీసర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ ఉండదు, ఇవన్నీ కూడా పీపీలు వేసుకోవడం లేకపోతే అన్ని ఏదైతే కోవిడ్ నిబంధనలు ఉంటాయో అన్ని ఏర్పాట్లు చేసి కోవిడ్ పేషెంట్ల కోసమే హాస్పిటల్ చేయడం జరిగింది. ఇది చూసిన తర్వాత దేశంలో మిగతా ప్రాంతాలకు కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు అడిగినప్పుడు అహ్మదాబాద్లో, అట్లనే లక్నోలో, వారణాసిలో, దాని తర్వాత రిషికేష్లో, హల్ద్వానీలో, శ్రీనగర్లో, జమ్మూలో, శ్రీనగర్లో, అలానే ఇప్పుడు నార్త్ ఈస్ట్ గౌహతిలో ఈ హాస్పిటల్స్ కొన్ని ఎక్కువ భాగం ఏర్పాటు చేయడం, కొన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇన్ని రకాల హాస్పిటల్స్ని దేశం మొత్తం మీద కూడా చాలా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ప్రజలకందరికీ అందుబాటులో ఉండే విధంగా కోవిడ్ కోసం స్పెషల్గా డిఆర్డిఓ నిర్మించి వీళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళు ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నికల్ హెల్ప్ కూడా మధ్యప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాలకు కూడా ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ సార్. సో డిఆర్డిఓ చేస్తున్న కృషికి నిజంగా సాక్షి తరపున మేము అభినందిస్తున్నాం, కృతజ్ఞతలు చెప్తున్నాం. సో మీ ద్వారా ఈ 2DG ఏదైతే మందు ఉందో అది సాక్షి ప్రేక్షకులకి దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలతో సెలవు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్.